వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశిష్టమైనటువంటి మాఘ పూర్ణిమ ఎంతో మహిమగల రోజు ప్రతి మాసానికి కూడా ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ యొక్క మాసం పవిత్రమైనటువంటి స్నానాలకు ప్రసిద్ధి ఈ యొక్క మాఘమాసం మొత్తం ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజులే ఈ యొక్క మాఘ పౌర్ణిమి ఆదివారం వచ్చింది ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క రోజు నుంచి కూడా గ్రహగతులలో జరిగినటువంటి మార్పుల వలన పన్నెండు రాసుల వారికి కూడా ఎన్నో మార్పులు సంతరించుకోబోతూ ఉన్నాయి అయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి యొక్క ఆరు రాశుల వారికి కూడా గ్రహగతుల రీత్యా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది సమాజంలో ఈ యొక్క రాసుల వారు తమకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందించుకోవడానికి పొందడానికి ఇది ఒక అనువైనటువంటి సమయం అని చెప్పవచ్చు మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మేషరాశివారు యొక్క మేషరాశి వారికి ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా అదృష్టం కలిసి రానుంది ముఖ్యంగా గురుగ్రహం శని గ్రహం యొక్క అనుగ్రహం వలన అన్నింట్లోనూ కూడా విజయాలను చూస్తారు ఏది పట్టుకున్నా బంగారం ఉంటుంది వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకుంటారు అదేవిధంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటూ ఉన్నారో ఇది ఒక అనువైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఉద్యోగాలు చేసేవారికి వ్యాపారాలు చేసేవారికి ఇలా ప్రతి రంగంలోని వారికి కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది అన్నింట్లోనూ కూడా విజయాల బాట పడతారు గత కొద్ది రోజులుగా ఏవైతే పనులు పెండింగ్లో ఉండి మధ్యలో ఆగిపోయాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఎవరైతే కోర్టు వెకేసులలో ఉన్నారో అవన్నీ కూడా సానుకూలమైనటువంటి తీర్పులు రాబోతూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవడం అదేవిధంగా వివాహాలు జరగడం లాంటి శుభకార్యాలు ఎన్నో చూస్తారు నూతన కార్యక్రమాలను చేపట్టడానికి ఇది ఒక అనువైనటువంటి సమయము ఇంటిలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించిన తర్వాత ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధతో ఆరాధించినట్లయితే ఇక అన్నింటిలోనూ కూడా విజయవేరిని భోగిస్తారు ఇక తిరిగిలేనటువంటి వండర్ఫుల్ లైఫ్ను అనుభవిస్తారు తర్వాత రాసేవారు వృచ్చిక రాసేవారు ఈ యొక్క వృచ్చిక రాసేవారికి జనవరి నెలలో ఏలినాడు శని ముగిసిపోయింది అప్పటి నుంచి కూడా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చింది కానీ ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఇంకా అదృష్టం అనేది ఎక్కువగా ఉండబోతుంది అన్నింట్లోనూ కూడా విజయాలు వీరి వెంటే ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఇది ఒక అనువైనటువంటి సమయము గత కొన్ని రాజుల కొన్ని రోజులుగా పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమై అన్నింట్లోనూ కూడా విజయ శంకాన్ని పూరించబోతూ ఉన్నారు ఈ యొక్క రాశివారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం కాబట్టి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇక విజయం మీ వెంటే ఉంటుంది విద్యార్థులకు కూడా అనువైనటువంటి సమయం అని చెప్పవచ్చు సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ యొక్క పరిచయాలు మీకు జీవితంలో ముందడుగు వేయడానికి ఉద్యోగాలలో అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పవచ్చు మీ యొక్క పై అధికారుల్లో యొక్క మననలను పొందుతారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఎక్కువగా ఈ రాశి వారు సందర్శించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా అయ్యేటటువంటి శుభదినమని చెప్పవచ్చు ఈ యొక్క పౌర్ణమి రోజున ఈ రాసేవారు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది ఆర్థికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తరువాత రాశివారు కర్కాటక రాసేవారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక తిరిగి లేనటువంటి వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయబోతు ఉన్నారు ఈ యొక్క పౌర్ణమి గ్రహాలలో జరిగేటువంటి మార్పుల వలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంటా బయట కూడా సానుకూలంగానే ఉంటుంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి యొక్క కర్కాటక రాశి వారికి అన్నింట్లోనూ కూడా విజయశంకాన్ని పూరించబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశిల వారి భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడి ఇద్దరి మధ్య ప్రేమానురంగాలు బలపడతాయి బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది ఇంట్లో తల్లిదండ్రులు అదేవిధంగా స్నేహితుల యొక్క సహకారాలతో ముందడుగు వేస్తారు అందరి మననలు ప్రోత్సాహం ఈవెంటే ఉంటాయి ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే విదేశ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో విదేశాలలో చదువుకోవాలని ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో ఇది ఒక అనువైనటువంటి సమయం అని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈ యొక్క పౌర్ణమి రోజున ఆ పరమశివుని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే అన్ని కూడా శుభాలే కలుగుతాయి తరువాత రాశివారు సింహరాశివారు ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాఘ పౌర్ణమి నుంచి కూడా అదృష్టం కలిసి రాబోతుంది ముఖ్యంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం వలన ఈ రాశి వారికి అన్నింట్లోనూ కూడా విజయవేరిని మోగించబోతూ ఉన్నారు ఈ రాశివారు గత కొద్ది కాలంగా ఎంతో కష్టం పడుతున్నప్పటికీ కూడా సరైనటువంటి గుర్తింపు లేక మానసికమైనటువంటి వెదలతో కృంగిపోతూ ఉన్నారు అటువంటి యొక్క రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా గ్రాహగతుల రీత్యా అంతా కూడా అనుకూలంగానే ఉండబోతుంది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానికి చేతికి ధనం అందుతుంది ఆర్థికంగా నిలదొక్కోగలుగుతాడు ఒక మూడు సంవత్సరాల పాటు ఈ యొక్క రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుందని చెప్పవచ్చు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా వివాహం కుదరడం జరుగుతుంది నూతన గృహ వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు కోర్టు కేసులన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి ఎక్కువగా భూములను కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు నిలుపుకుంటారు ఈ యొక్క రాశివారు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి రోజున ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవిని ఆరాధించి తరువాత లక్ష్మీ స్వరూపమైనటువంటి కోమాతకు ఆహారం తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధించి మీకున్నటువంటి స సర్వ పాపాలు కూడా నశించిపోతాయి తరువాత రాసివారు తులారాశివారు ఈ యొక్క వారికి ఈ యొక్క మాఘ పౌర్ణమి ఎంతో అదృష్టాన్ని తీసుకురాబోతుంది విజయవేరిని మ్రోగించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి గత కొద్ది కాలంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు కూడా అంతే అధికమవటం వలన చేతిలో డబ్బు నిలవకపోవడం అంటే ఎన్నో మానసికమైనటువంటి బాధలకు గురి అవుతూ ఉన్నారు ఈ యొక్క రాశివారు ఈ యొక్క రాశి వారికి గ్రాహగతుల రీత్యా ముఖ్యంగా గురు శని గ్రహం యొక్క అనుకూలత వలన అన్నింట్లోనూ కూడా విజయాలను చూస్తారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి స్థిరపడతారు ఎవరైతే ఇల్లును కట్టుకోవాలని అనుకుంటున్నారో తప్పకుండా ఇల్లును కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు స్థిరార్తులు నిలుపుకుంటారు ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా ఈ రాశివారికి అదృష్టం నీడలా వెంటాడుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా సరే భార్య చేత మొదలుపెట్టినట్లయితే విజయం తప్పకుండా మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు తరువాత రాశివారు మకర రాశివారు ఈ యొక్క మకర రాశి వారికి రానున్నదంతా ఒక అద్భుతమైనటువంటి యోగకాలమని చెప్పవచ్చు ఈ యొక్క పౌర్ణమి వీరిలో ఎన్నో భోగభాగ్యాలను తీసుకువస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వీరికొంటూ సమాజంలో ఒక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో శుభవార్తలను అందుకుంటారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి పరస్పరం ప్రేమానురాగాలు బలపడతాయి నూతన కాంట్రాక్ట్లు వస్తాయి ఎవరైతే వ్యాపారాలు బిజినెస్ చేస్తున్నారో వారికి అనుకోకుండా లాభాలు రావడం అనేది జరుగుతుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి విద్యార్థులకు కూడా అనువైనటువంటి సమయమనే చెప్పవచ్చు అన్నింటిలోనూ కూడా ఉత్తీర్ణత అద్భుతంగానే ఉంటుంది తల్లిదండ్రులు అదేవిధంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మెండుగా అందుతాయి జీవితంలో స్థిరపడడానికి ఇది ఒక అనువైనటువంటి అని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగిపోయినట్లయితే ఇక ఈ యొక్క పౌర్ణమి రోజున నదీ స్నానాలు ఆచరించిన తరువాత ఆ పార్వతి పరమేశ్వరుల్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే ఇక లేనటువంటి విజయం ఈవెంటే ఉంటుంది చివరిగా కుంభరాశివారు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క మాఘ పౌర్ణమి ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది గ్రాహకతుల రీత్యా పన్నెండు రాశుల వారికి కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగ ప్రాప్తి కలిగిస్తుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మంచి సంబంధాలు నిశ్చయం అవడము అదేవిధంగా వీరికంటూ సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క పౌర్ణమి ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క పౌర్ణమి రోజున ప్రతి రాశి వారు కూడా నదీ స్నానాలు ఆచరించడం ఎంతో పవిత్రమైనది ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఏడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా స్నానం ఆచరించిన తర్వాత ఆ శివకేశవులన్నీ భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే ఇక తిరిగిలేని వండర్ఫుల్ లైఫ్ మీ వెంటే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి